హలో మిత్రులారా చతుర్భుజం అంటే క్వాడ్రీ ల్యాటరల్స్ యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం ముందు వీడియోలో మనం చతుర్భుజం మరియు వాటి రకాలను అంటే క్వాడ్రీ ల్యాటరల్స్ అండ్ ఇట్స్ టైప్స్ అధ్యయనం చేశాం ఈరోజు మనం వాటికి సంబంధించిన కొన్ని వాస్తవాల్ని గురించి చర్చిద్దాం పదండి మొదలు పెడదాం మనం మొదటి ప్రశ్నతో అన్ని గాలిపటాలు సమచతుర్భుజాలు ఈ ప్రవచనం సత్యమో అసత్యమో చెప్పండి మిత్రులారా మనకి తెలుసు గాలిపటంలో రెండు జతల ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి అని మరియు సమచతుర్భుజం యొక్క అన్ని భుజాలు సమానంగా ఉంటాయి అప్పుడు దీని రెండు ఆసన్న భుజాలు కూడా సమానంగా ఉంటాయి అంటే ప్రతి సమచతుర్భుజం గాలిపటం కూడా అవ్వచ్చు గాలిపటం యొక్క వేర్వేరు రెండు జతల ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి మరియు అభిముఖ భుజాలు సమానంగా ఉండవు అందుకని గాలిపటం సమచతుర్భుజం కాదు అంటే ఇచ్చిన ప్రవచనం అసత్యం పదండి రెండో ప్రవచనం చూద్దాం అన్ని సమాంతర చతుర్భుజాలు సమలంబ చతుర్భుజాలు చెప్పండి ఈ ప్రవచనం సత్యమా సమాంతర చతుర్భుజం యొక్క నిర్వచనం ప్రకారం దీని ఎదురెదురు భుజాల రెండు జతలు సమాంతరంగా ఉంటాయి సమలంబ చతుర్భుజం అవడం కోసం భుజాలు సమాంతరంగా ఉండడం అవసరం అంటే మనం కేవలం ఒకే నియమం దృష్టిలో పెట్టుకున్నాం భుజాల ఒక జత సమాంతరంగా ఉండాలని కాబట్టి మనం సమాంతర చతుర్భుజం సమలంబ చతుర్భుజం అని చెప్పగలం అంటే ఇచ్చిన ప్రవచనం సత్యం మూడవ ప్రవచనం చూడండి ఒక చతురస్రం ఒక దీర్ఘ చతురస్రం మరియు ఒక సమచతుర్భుజం కూడా అవుతుంది చెప్పండి ఇవ్వబడిన ప్రవచనం సత్యమో అసత్యమో మిత్రులరా సరిగ్గా గమనించండి చతురస్రం యొక్క అన్ని భుజాలు సమానం మరియు ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి ప్రతి కోణం తొంభై డిగ్రీల లంబకోణం ఉంటుంది దీర్ఘ చతురస్రానికి కూడా ప్రతి కోణం లంబకోణం ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి అయితే దీని ఎదురెదురు భుజాలు అంటే ఆపోజిట్ సైడ్స్ సమానంగా ఉంటాయి కానీ ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి కనుక మనం ఒక చతురస్రంని దీర్ఘచతురస్రం అనవచ్చు సమచతుర్భుజం యొక్క అన్ని భుజాలు సమానంగా ఉంటాయి మరియు ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి వాటి ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి చతురస్రంలో అన్ని కోణాలు తొంభై డిగ్రీలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అభిముఖ కోణాలు సమానంగానే ఉంటాయి కాబట్టి చిత్రస్రాన్ని సమచతుర్భుజం అని కూడా అంటాం ఒక చతురస్రంలో దీర్ఘ మరియు సమచతుర్భుజాల అన్ని గుణాలు ఉన్నాయి అందువల్ల ఈ ప్రవచనం సత్యం మిత్రులరా ఈరోజు కింతే ఈ పాఠ్యాంశంలో ఈరోజు చతుర్భుజం యొక్క నిర్వచనం మరియు వివిధ రకాల చతుర్భుజాలకు చెందిన వాస్తవాలను గురించి చర్చించాము తరువాత వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు